ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము, శ్రావణ మాసంలో ఏ ఒక్క రోజైనా సరే, అంటే కంపల్సరీ శుక్రవారమే చేయాలి, మంగళవారమే చేయాలి, గురువారమే చేయాలి అని ఏమీ కాదు. శ్రావణ మాసం నెల రోజులు కూడా లక్ష్మీప్రదమే. సో ఏ ఒక్కరోజైనా ఈ పూలతో కనుక లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తే, పూజిస్తే యథార్థంగా డబ్బే డబ్బు అని అంటే అంత చక్కగా కలిసి వస్తుంది, ధనవంతులు అవుతారు. అది ప్రధానంగా తెలియచేసేది ఒక్క పువ్వు, అది చాలా చాలా విశిష్టతని కలిగినటువంటిది. మోదుగ పువ్వు అని అంటారు, మోదుగ పువ్వు. ఆ పువ్వు కనుక లభ్యమైంది అని అంటే తీసుకొచ్చి లక్ష్మీ అమ్మవారికి సమర్పించండి, ఎక్సలెంట్. ఒకవేళ అది కుదరని పక్షంలో మరి ఏం చేయాలి? ఎర్ర మందార పువ్వులు, మందార పువ్వు అని అంటే కూడా చాలా చాలా ఇష్టం అమ్మవారికి. ఎర్రని గులాబీ పువ్వు, తామర పువ్వు, ఇలా చక్కగా ఈ పూలతో పూజించాలి. విశేషం ఏమిటయ్యా అంటే మోదిగ పువ్వు. మోదిగ పువ్వు లభిస్తుందేమో ప్రయత్నం చెయ్యండి. అలా దొరికింది అని అంటే మాత్రం, ఆ పూలు లభ్యమైతే మాత్రం చక్కగా అమ్మవారికి సమర్పించండి. లక్ష్మీ అమ్మవారికి చాలా చాలా ఇష్టమట నాన్న ఆ పువ్వు అంటే. ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అని అంటే సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.